హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ రేకుల షెడ్డు ఈ రేకుల షెడ్డు కట్టడానికి ఇప్పటిదాకా మాకు ఎంత ఖర్చు అయింది ఇక ముందు ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీని పొడవు వచ్చి మనకి ఇరవై ఐదు అడుగులు ఉంది వెడల్పు చూసుకుంటే ఇరవై ఒక్క అడుగు అయితే ఉంది ఫ్రెండ్స్ దీన్ని ముందు ఇల్లు అయితే చూద్దాం తర్వాత దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ చాలామంది కూడా మనల్ని రేకుల షెడ్ ఎలా కట్టుకోవాలి ఏంటి చెప్పండి అని చెప్పి అయితే అడుగుతున్నారు ఒకసారి ఇల్లనే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్టుకున్నారు ఇది ఫుల్ వాస్తు ప్రకారం అయితే ఉంది ఇది ఈస్ట్ ఫేసు మనకు తూర్పు ఫేస్ ఏదైతే ఉందో ఈ తూర్పు ఫేసు హౌస్ అనమాట ఇది ఒకసారి ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు ఒకసారి అయితే మీరు క్లియర్గా చూడండి ఇది మనకి కిచెన్ అనమాట మనం స్టార్టింగ్ మనం లోనికి రాగానే ఇది మొత్తం కూడా మనకి కిచెన్ అనమాట ఫ్రెండ్స్ ఒకసారి కిచెన్ అయితే చూసుకోండి ఇది మొత్తం మనకి కిచెన్ అనమాట కిచెన్లో మనకి ఒక కిటికీ ఇవ్వటం జరిగింది మీరు చూసుకోండి ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మీరు ఒక కిటికీ అయితే ఇవ్వటం జరిగింది పైన మొత్తం కూడా ఒక సబ్జాబల్ అయితే ఇచ్చేసారనమాట అలాగే మీకు కిచెన్లోనే దేవుడి గూడికి ఒక సపరేట్గా ఒక అరమర ర్యాక్ అనేది తయారు చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం కూడా దేవుడి గూడికి సపరేట్గా ర్యాక్ అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ తర్వాత చూసుకుంటే పక్కనే మనకి అరమర అవన్నీ కూడా మనకి పక్కనే సెట్ చేశారనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్యాస్ బల్ల అదేవిధంగా షింకు ఫ్రెండ్స్ సిమెంట్తోనే తయారు చేసిన షింకు దీన్ని మనం టైల్స్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మన తర్వాత దీన్ని చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన విధంగా కిటికీ కూడా ఒక కిటికీ ఇవ్వటం జరిగింది ఇక్కడ మీరు కిచెన్లో చూసుకోవచ్చు మొత్తం కూడా షేప్ మనకి ఈ ర్యాక్స్ అనే కిచెన్ ర్యాక్స్ కానీ ఈ అరమరలు కానీ అన్నీ కూడా మనకి దాకా యూ షేప్ అయితే ఇవ్వటం జరిగింది పక్కనే మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం ఖాళీ ప్లేస్ కూడా వదలటం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం కిచెన్ అనమాట ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా కిచెను ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఖాళీ అయితే వదిలారు ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ కిచెన్కి ఎదురుగా హాల్లో చూసుకున్నట్లయితే మనకు ఒక కిటికీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ హాల్లో మనకి ఒక కిటికీ కూడా ఇవ్వటం జరిగింది మీరు చూడొచ్చు మనకి కిచెన్ డోర్ ఏదైతే ఉందో సేమ్ ఆ డే డోర్కి సెంటర్లో ఇక్కడ కిటికీ కూడా ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం ఇది మొత్తం చూసుకుంటే మనకి హాల్ ఫ్రెండ్స్ మనకి ఇది చూసుకున్నట్లయితే కిచెన్ పక్కనే మనకి మెయిన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా బెడ్రూమ్ అనమాట మనం బెడ్రూమ్కి ఎంట్రన్ ఎంట్రన్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఎదురుగా కనిపించేది కిటికీ ఫ్రెండ్స్ డోర్కి ఎదురుగా మనకి వాస్తు ప్రకారం ఇక్కడ కూడా మనకి ఒక కిటికీ అయితే ఇవ్వటం జరిగింది మీరు చూడవచ్చు అదేవిధంగా మొత్తం కూడా అరమర అంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి దీనికి లేవు ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్స్ అనేవి బయట ఇవ్వటం జరిగింది మీకు ఇక్కడ మొత్తం కూడా ఒక అరమర షెల్ఫ్లు మనకి ఈ షెల్ఫ్లు మొత్తం కూడా ఇక్కడ సెట్ చేయడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా సిమెంట్తో చేసిన షెల్ఫ్లు అనమాట ఫ్రెండ్స్ దీని పక్కనే మనకి బీరువా పెట్టుకుంటానికి ఒక ప్లేస్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఈ డోర్లోంచి కూడా చూసుకున్నట్లయితే ఇదే కిటికీకి ఎదురుగా మనకి హాల్లో మరొక కిటికీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ విత్ విత్ వాస్తుతో మీరు చూడవచ్చు క్లియర్గా ఇక్కడ అలాగే మనకి డోర్కి ఎదురు డోర్ అంటే తూర్పు ఫేస్ ఉంది కదా తూర్పు ఫేస్కి ఎదురుగా మనకి ఇంకొక డోర్ అయితే రావడం జరిగింది ఈ డోర్ కానుకొని మనకి ఇక్కడ ఒక అరమర అనేది రావటం జరిగింది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడవచ్చు రేకుల ఇంటికి ప్లాన్ ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పక్కనే ఇంకొక షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే బెడ్రూమ్కి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కుడి చేతి వైపుగా మనకి షెల్ఫ్ పక్కనే షెల్ఫ్ ఒకటి ఇక్కడ ఇవ్వటం జరిగింది మీరు చూసుకోవచ్చు తూర్పు ఫేసు వాకిలికి మనకి ఎదురుగా ఇంకొక వాకిలి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మొత్తం కూడా మనకి సిమెంటు దర్వాజాలు సిమెంట్ కిటికీలతో తక్కువ బడ్జెట్లో చేయటం జరిగింది ఫ్రెండ్స్ దీనికి మొత్తం మాకు అయిన ఖర్చు ఇప్పటిదాకా ఐదు లక్షలైతే ఖర్చు అయింది ఫ్రెండ్స్ మేము బేల్దార్ మేస్తులకి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే ఎనభై వేలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మెటీరియల్కి ఎంత ఖర్చు అయింది అంటే నాలుగు లక్షల ఇరవై వేలు మెటీరియల్ ఖర్చు అయింది ఎనభై వేలు అనేది మేస్తూర్లకి అయితే ఇవ్వటం జరిగింది ఇంకా వర్క్ అనేది ఉంది ఫ్రెండ్స్ మనకి లోపల వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా బయట పక్క వర్క్ అనేది చాలా వర్క్ ఉంది ఇంకా లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయల దాకా అయితే ఇంకా చేసే వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ టోటల్గా దీనికి ఆరు లక్షల యాభై వేలు అయితే ఈ హౌస్ పూర్తవడానికి మాకు అయ్యే ఖర్చు అనమాట ప్రజెంట్ మార్కెట్లో రేట్లు అనేవి విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇసుక రేట్లు పెరిగిపోయినాయి సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి స్టీల్ ఐరన్ రేట్లు పెరిగిపోయినాయి బేల్దార్ మేస్తూలకి వాళ్ళు రేట్లు పెంచేశారు రేట్లు అనేవి ఈ విధంగా పెరిగిపోయి ఈ రోజులో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పట్లో అయ్యేటట్టుగా అయితే కనిపించట్లేదు అనమాట ఓకే మీరు ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకునే ముందు ఒకటికి రెండు చోట్ల ఎంక్వైరీ చేయండి చేసి జాగ్రత్తగా మీ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పెరిగిన మెటీరియల్ రేట్ల గురించి నేను ఎంక్వైరీ చేసి ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతే సో చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తామన్నమాట